అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే 10th క్లాస్ తర్వాత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలన్నటువంటి విద్యార్థుల కోసము ఏ విధమైనటువంటి కోర్సుల్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఇంటర్మీడియట్తో పాటు ఏ రకములైనటువంటి ట్రాక్లు ఉంటాయి, మరి ఎంసెట్ ద్వారా కానీ, జేఈ మెయిన్స్ ద్వారా కానీ, అడ్వాన్స్ ద్వారా కానీ ఏ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే ఎటువంటి మార్గదర్శకత్వం అవసరము అనే విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీలో 15 సంవత్సరాల ఫ్యాకల్టీగా అనుభవం ఉండి ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి రత్నమాల గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం అండి రత్నమాల గారు. ఈ ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎంసెట్లో చేరడానికి కానీ అలాగే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ కోర్సులు, ఆ ప్రవేశ పరీక్ష ఫలితాలను అటెండ్ అవ్వడానికి ఇంటర్మీడియట్తో పాటు ఏ రకమైనటువంటి ట్రాక్లు వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, జనరల్గా కార్పొరేట్ కాలేజెస్లో ఏ రకమైన ట్రాకుల్లో విద్యార్థులను జాయిన్ చేస్తుంటారు తదితర విషయాలన్నీ తెలియజేయడానికి మా స్టూడియోకి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాల పట్ల విద్యార్థులకి తల్లిదండ్రులకి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి అని చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడానికే నేను వచ్చానండి. మనకి ఇప్పుడు నేను మెయిన్గా మీకు ఎంపీసీ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎంపీసీలో మనకి ఎంసెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఈ 3 బ్యాచెస్ అనేది ఉంటుంది. ఏ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనేది మనం కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్ తమ పిల్లల్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాలని అందరూ అనుకుంటారు. దానికన్నా ముందు స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది మనము తెలుసుకోవాలి. ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చేయాలనుకుంటున్నారా, ఇంటర్మీడియట్తో ఎంసెట్ చేయాలా, ఇంటర్మీడియట్తో జేఈ మెయిన్స్ చేయాలనుకుంటున్నారా, అలాగే ఇంటర్మీడియట్తో జేఈ అడ్వాన్స్ చేయాలనుకుంటున్నారా అనేది ప్రతి ఒక్క స్టూడెంట్తో పేరెంట్ అనేది ఖచ్చితంగా డిస్కషన్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ అనేది పర్సనల్గా స్టూడెంట్కి తెలుస్తుంది కానీ పేరెంట్కి అవగాహన ఉండదు. మనకి ఎంసెట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే జేఎన్టీయు అలాగే యూనివర్సిటీస్ ఉంటాయి. అలాగే మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఎన్ఐటీస్ ఉంటాయి. టోటల్ ఎన్ఐటీస్ మనకి 31 బ్రాంచెస్, అలాగే ఐఐటీస్ అనేది 23 బ్రాంచెస్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయనేది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్కి అనేది తెలియాలి. మనకి ముందుగా ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్ అంటూ జరిగింది అంటే ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందండి. ఆ స్లాట్ వచ్చేసరికి మనకి జనవరిలో జరుగుతుంది, అలాగే సెకండ్ స్లాట్ వచ్చేసరికి మనకి ఏప్రిల్లో జరుగుతుంది. అంటే మనకి మెయిన్స్ లో 2 స్లాట్స్ అనేవి ఉంటాయండి. జనవరిలో ఒక స్లాట్ ఉంటుంది, అలాగే ఏప్రిల్లో ఒక స్లాట్ ఉంటుంది. ఈ ఏప్రిల్లో ఈ స్లాట్ అయిన తర్వాత మనకి మేలో ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత జూన్లో అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్, కార్పొరేట్ కాలేజెస్ లో షెడ్యూల్ ఎలా ఉంటది అనేది మీకు ఒకసారి నేను చెప్తాను. ఎంసెట్ తీసుకుందాం ఫస్ట్. ఎంసెట్ తీసుకుంటే మనకి వీక్లీ 2x అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సాటర్డే మండే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా సాటర్డే అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్, అలాగే మండే వచ్చేసరికి ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జేఈ మెయిన్స్ తీసుకుంటే సాటర్డే మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగితే మండే అనేది ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే మెయిన్స్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్యారలల్ గా ఎంసెట్ కూడా కవర్ చేస్తారు. అలాగే జేఈ అడ్వాన్స్, జేఈ అడ్వాన్స్ తీసుకున్న స్టూడెంట్ కి సాటర్డే జేఈ మెయిన్స్ అయితే మండే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది అవుతుంది. సో ప్యారలల్ గా ఈ ఆబ్జెక్టివ్ షెడ్యూల్ కూడా రన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మా పాప గాని మా బాబు గాని ఫస్ట్ సెక్షన్ లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మధ్యలో వచ్చేసరికి సెకండ్ సెక్షన్ కి, థర్డ్ సెక్షన్ కి అలా షఫుల్ అవుతున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్, పేరెంట్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారండి.
అది యాక్చువల్ గా వాళ్ళ అకాడమిక్ రికార్డ్స్ బట్టే కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. స్టూడెంట్ కి చాలా పాజిటివ్ కౌన్సిలింగ్ అనేది మీరు ఇవ్వాలి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా డే స్కాలర్ లో జాయిన్ చేసిన, హాస్టల్లో జాయిన్ చేసిన, అట్లీస్ట్ 15 డేస్ గానీ మంత్లీ గానీ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్, పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. సో అది సీరియస్ గా తీసుకొని అకాడమిక్స్ గురించి ప్రతి ఒక్క స్టూడెంట్ గాని పేరెంట్ గాని వాళ్ళ యొక్క ఫ్యాకల్టీతో ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉండాలి. అలా డిస్కస్ చేయడం వల్ల స్టూడెంట్ కి అకాడమిక్ లో సీరియస్నెస్ అనేది వస్తుంది, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా సీరియస్నెస్ అనేది వస్తుంది. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా పేరెంట్ కి ఫేవర్ చేయాలనే ఆలోచనతోనే ఉంటారు, ఎందుకంటే చాలా కష్టపడి చదివిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడం వల్ల కాలేజ్ కి మంచి పేరు వస్తుంది, తమ పిల్లలు కూడా మంచిగా సెటిల్ అవుతారు. ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ గా ఆలోచించండి. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టూడెంట్స్.